సిరిసిల్ల నేతన్నల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము. ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు చొక్కాల రాము ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం సిరిసిల్లలో నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిజంగా ప్రజల దేవుడు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన మరణం లేదు, ప్రజలల్లో ప్రజల గుండల్లో పేద ప్రతి పేదవాని గుండల్లో ఆయనకు మరణం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అయితే ఏంటి విజయమ్మ గారు ఇక్కడ వచ్చి నిరాహార దీక్ష చేస్తాయితేమి మరి రాజీవ్ నగర్లో అత్యోదయ కాడు 30 కిలోల కాడు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ దేవుని గుడిలలో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయని అందరూ అనుకుంటారు, కానీ ఆ దేవుని ఫోటో మధ్యలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారికి చనిపోయి 13 సంవత్సరాలు అయినా కానీ ప్రతి పేదవానికి గుండెల్లో ఉన్నాడని చెప్పి వారికి ఇదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కూడా మేము అర్పించడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మరి పునర్వాతం కాకూడదని చెప్పి కూడా వాళ్ళ బిడ్డ వైఎస్ షర్మిల గారు కూడా మరి తెలంగాణలో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది. నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలలోకి తీసుకుపోతానని చెప్పి ఈ వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.